हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो निमित्त डिस्कस टॉपिक एपीआईसी 2022 रिलेटेड एमबीए गानी एमसीए गानी एलांटि कॉलेजेस लो जॉइन अयिते फीस रिइंबर्समेंट वस्तुंदि अन्न डाउट चाला मंदिकि उंदन्नमाट। काबट्टि वाटि रिलेटेड इवाल्टि वीडियो मनं क्लारिटीगा डिस्कस चेसुकोवडानिकि ट्राई चेद्दां। काबट्टि वीडियो अनेदि चाला चाला इंट्रेस्टिंग यूस्फुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु नच्चिन रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా ఫీజ్ రెంబర్మెంట్ అన్నది మనకు ఏపీ రిలేటెడ్గా దాదాపు 2 ఇయర్స్ నుంచి అయితే తీసేశారనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారో వాళ్ళకు కూడా కొన్ని టైప్ ఆఫ్ కాలేజెస్లో జాయిన్ అయితే ఫీజ్ రెంబర్మెంట్ అనేది రాదు. మరి అలాంటి కాలేజెస్ ఏవి, మరి ఏ కాలేజెస్లో జాయిన్ అయితే ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనకు ఇక్కడ 2 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కాలేజెస్ కాదు, 2 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అలాంటి కాలేజెస్లో మీరు జాయిన్ అయితేనే మీకు ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది. అది కూడా ఫీజ్ రెంబర్మెంట్ రావాలంటే ఇంకొక రూల్ అయితే ఉంది. ఫస్ట్ మీరు ఈ యొక్క క్వాలిఫై అవ్వాల్సిన రూల్ ఏంటంటే, మీకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క ఇన్కమ్ అనేది 2.5 లాక్స్ కంటే బిలో అనేది ఉండాలన్నమాట. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ కండిషన్ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్కమ్లో ఈ కండిషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు ఫీజ్ రెంబర్మెంట్ అనేది రావటం జరుగుతుంది. ఎవరికైతే ఇలా 2.5 లాక్స్ కంటే బిలో ఇన్కమ్ ఉందో వాళ్ళకి ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది కదా. మరి వాళ్ళు ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అయితే ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది అంటే, ఫస్ట్ది యూనివర్సిటీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది యూనివర్సిటీస్, యూనివర్సిటీస్లో జాయిన్ అయితే వాళ్ళకు ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తుంది. ఇక రెండవది ఏంటి అంటే ఎస్ఎఫ్, అంటే మనకు సెల్ఫ్ ఫైనాన్స్. ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో జాయిన్ అయినా కూడా మీకు ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇంతకు మించి మీరు ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అయినా మీకు ఫీజ్ రెంబర్మెంట్ అనేది రాదు. ఇన్ కేస్ మీకు ఇన్కమ్ అనేది మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 1 లాక్ ఉంది అయినప్పటికీ మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఫీజ్ రెంబర్మెంట్ అనేది రాదు. మీరే ఓన్గా మనీ అనేది పే చేసుకోవాలి. అలానే మీరు మీ యొక్క కాలేజ్ ఫీజు పే చేసుకొని మీ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఎవరికైతే 2.5 లాక్స్ బిలో ఉందో వాళ్ళు, వాళ్ళకి కనుక సీటు యూనివర్సిటీస్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో కానీ మీకు సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తుంది. ఏదైతే మనకు జేబిడి అని చెప్పి మనీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ మనీ మీకు రావటం అయితే జరుగుతుంది. ఆ మనీ పడిన మనీ మీరు తీసుకెళ్ళి కాలేజీలో అనేది పే చేస్తారు. మరి కాలేజెస్కి ఎంత ఫీజు ఉంటుంది అంటే 27,000 మీకు ఫీజు అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా పర్ ఇయర్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ మేజర్గా చాలామందికి ఇంకొక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, మనకు యూనివర్సిటీస్ అంతే ఐడియా ఉంది, మరి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇదే కదా చాలామందికి ఇంకా క్లియర్ అవ్వని డౌట్. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏం లేదు. యూనివర్సిటీస్లోనే మనకు సీట్స్ అనేవి 2 విధాలుగా డివైడ్ అనేది చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనకు ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఏదో ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీస్లో మనకు ఒక 60 సీట్స్ కానీ ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి. 100 సీట్స్లో మనకు ప్యూర్ యూనివర్సిటీ కింద ఒక 30 సీట్స్ మాత్రమే ఇస్తారు. మరి రిమైనింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద 70 సీట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క 30 సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 30 సీట్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఫీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఈ యొక్క 70 సీట్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీజెస్ అనేవి యాజ్ పర్ ప్రైవేట్ కాలేజీలు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఈ అయితే యూనివర్సిటీ ఉందో కంప్లీట్గా మీరు యూనివర్సిటీ కిందకి వచ్చేస్తారు. ఇక రిమైనింగ్ ఏవైతే 70 సీట్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్గా మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కింద యూనివర్సిటీ కిందకే వచ్చేస్తారనమాట. అంటే ఓవరాల్గా ఉన్న సీట్స్లో మనకి ఇలా డివైడ్ చేసి కొన్ని మాత్రమే యూనివర్సిటీ పరంగా తీసుకొని ఇక రిమైనింగ్ మనకు యూనివర్సిటీస్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి సపరేట్గా కేటగరైజ్ చేసి వాటి సీట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. అవే మనకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనమాట. ఇలా అని మీరు ప్రైవేట్ కాలేజ్ కిందకి వస్తారని అలా ఫీల్ అవ్వడానికి అయితే లేదు. కంప్లీట్గా అవి కూడా యూనివర్సిటీ కిందకే వస్తాయి, బట్ కాకపోతే మనీ అనేది పే చేయించుకుంటారు, అంతకు మించి ఇంకొకటి లేదు. మేబీ మీకు ఫీజ్ రెంబర్మెంట్ వచ్చింది అంటే ఓకే, నో ప్రాబ్లం, వస్తుంది. అలా లేదు అనుకున్నట్టు అనుకోండి, మీరు మీ పాకెట్ నుంచి మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఫీజు అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అలా కాకుండా మనకు సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చినప్పటికీ మనకు ఫీజు అనేది 27,000 అయితే ఉంటుంది. అంటే ఏం లేదు, బయట మనకైతే ప్రైవేట్ కాలేజీలో సీట్ ఉంటాయో అవే కాలేజెస్లే మనకు యూనివర్సిటీలో కూడా వాళ్ళు కొంచెం అమౌంట్కి ఆ సీట్స్ అనేవి మనకు పెట్టి ఉంటారనమాట. అంతకు మించి రెండో డిఫరెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఓవరాల్గా క్లారిటీ అయితే వచ్చేసింది కదా. మరి ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే తెలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అవన్నీ కూడా పిక్ చేసి మేబీ 1 బై 1 మనం వీడియోస్లో అయితే
తెలుసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.